క్యూ గ్రూప్ మీడియా డాట్ కామ్ లేదంటే శనార్థి తెలంగాణ డాట్ కామ్ ఈ పేపర్ను చూడవచ్చు ఇక కళ తపస్వి కన్నుమూత అస్తమించిన సినీ దిగ్గజం కే విశ్వనాథ్ అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో తుది శ్వాస శోకసంధ్రంలో సినీ ఇండస్ట్రీ ప్రగాఢ సంతాపం ప్రకటించిన ప్రముఖులు యాభైకి పైగా సినిమాల కె విశ్వనాథ్ దర్శకత్వం వహించినట్టు ఒక వార్తను చూస్తూ ఉన్నాం ఇక ఇవాళ పేపర్లలో వచ్చినటువంటి వార్తలు చూస్తే కవితక్క పేరు వలికిన ఈడీ శిల్క రెండోసారి తండ్రి మీద బిడ్డ అలక కేజ్రీవాల్ తేల్లంగికి తైతక్క బురద వెలుగు పత్రికలో ఉన్నాయి కళా తపస్వి కన్నుమూత పార్లమెంట్ అదాని పంచాయతీ ఒక్కటైన కాంగ్రెస్ టిఆర్ఎస్ వెలిగిన అసెంబ్లీ ప్రారంభ జ్యోతి ఇది జ్యోతిలో లిక్కర్ దందాల నిండా మునిగిన తైతక్క ఆమ్ ఆద్మీ నేతల కంటిన పెంట ధరని రద్దు చేస్తాడా ఏందంటున్న దిశ దొరసాని రైకే దొరసాని రైకేను బదులు తీసుకున్న ఈనాడు కేసీఆర్ ను వడేస్తేందుకు నానా తంటాలు రైకే అప్పించినాక దొరసానికి ఏమున్నది అందుకే బరివాతల్ని నమస్తే వచ్చింది ఒక్క పారి కాదు రెండు మాటల కల్వకుంట్ల కవితమ్మ కన్నింగ్ దందాలు దొరికి కన్నింగ్ దందాలు దొరికిపాయి ఈడి చార్జ్ మత్తు అక్షరాలతోని లిఖించారు ఇప్పుడన్నా ఆమెను అరెస్ట్ చేస్తారా అసలు కల్వకుంట్ల కవిత జైలుకు పోతుందా పోదా ఒకవేళ పోయేది ఉంటే ముందుగా పేరు వచ్చినప్పుడే పోవాలి కానీ పరద సాటుకు పని వేరే జరుగుతున్నట్టుంది మీకేమనిపిస్తున్నది సరే ఇది పెడితే కళా తపస్వి కె విశ్వనాథ్ కన్నుమూసిండు ఇలాంటి నుంచే అసెంబ్లీ షురు పట్నంలో మళ్ళీ కార్ రేసింగ్లు బంగారం ధర పెరిగింది మిస్సింగ్ కేసుల లిస్టు పెరుగు పెరుగుతున్నాయి కేసీఆర్ కు షర్మిలా బూట్ల గిఫ్ట్ పంపిన వార్తలు దాదాపుగా అన్ని పత్రికలు కవర్ చేసినాయి ఇక మనం కవితను అరెస్ట్ చేస్తారా లేదా అనేది ఒకటి పెట్టుకున్నాం కదా లేరు కవితను అరెస్ట్ చేస్తారా లేదా కల్వకుంట్ల కవితను లిక్కర్ స్కామ్లో అరెస్టు చేస్తారని మీరు భావిస్తున్నారా అరెస్ట్ చేస్తారు అనుకుంటే వాళ్ళు ఇక్కడ చెయ్యరు అనుకుంటే వాళ్ళు ఇక్కడ నేను చేయను దిక్కే ఉన్నా ముప్పై ఏడు శాతం దిక్కే ఉన్నా నేను అరెస్ట్ చేయరు చేయరు మీరు చేస్తారన్న భ్రమల నుంచి బయటికి రారి మనల్ని ఫుల్సన్ చేస్తారు ఈ ఈ పొలిటీషియన్స్ అంతా మీరు చూడండి దాదాపు వేల ఏడు వందల మంది ఓటింగ్లో పాల్గొన్నారు ఇక మీరు చేయాల్సిన కార్యక్రమానికి రండి అన్న ఫస్ట్ ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి ఫస్ట్ దయచేసి ఈ లైక్ బటన్ని ఫస్ట్ క్లిక్ చేయండి అన్న ఇట్లా లైక్ బటన్ క్లిక్ చేసి ఆ తర్వాత షేర్ను ఈ షేర్ బటన్ క్లిక్ చేస్తే మీ వాట్సాప్ గ్రూప్లోకి ఫేస్బుక్లోకి ట్విట్టర్లోకి దీన్ని పంపించుకోవచ్చు దయచేసి లైక్ అనేది మాత్రం ఖచ్చితంగా చేయండి అన్న నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా లైక్ బటన్ని క్లిక్ చేయండి అరెస్ట్ చేయరన్నా చేస్తారనేది మొత్తం బత్తాయి బ్యాచ్ అట లైక్స్ కొట్టేది ఈ భాను జ్యోతిష్యని చెప్పబడు అన్నట వాని తిడుతా ఉన్నారు కేజ్రీవాల్ నార్త్లో మూసుకు అవినీతిని నాకు వాళ్ళు నార్త్లో సెక్రటేరియట్ కాలిపోతుందండి కాలిపోయి కూలిపోయి ఎవరికెక్కరికి వచ్చింది అది సెక్రటేరియట్ సెక్రటేరియట్ కాలిపోయే కథ మన దగ్గర ఉంది కానీ ఫస్ట్ ఈ లైక్ బటన్ని వార్తలు కన్నడ సుదర్శన్ అట కన్నడ వార్తలా ఎక్కడికి కన్నడ కన్నడ రేపు మలయాళం ఎల్లారు చెప్పాలి అని చెప్తాం కానీ దయచేసి లైక్ బటన్ క్లిక్ చేయండి అన్న ఫస్ట్ లైక్ బటన్ క్లిక్ చేయండి ఇక మీకు ఈ సచివాలయం తలగబడుతుంది తలగబడుతుంది అదే నా బిడ్డ చూడు పొద్దుగాలనే వెలుగు పేపర్ కాడ చేస్తుందో చదువుతుందట పేపర్ పేపర్ చదువుతా అంటుంది నా కూతురు రైట్గా దయచేసి ఫస్ట్ లైక్ బటన్ ని మాత్రం క్లిక్ చేయండి అన్న దయచేసి చెప్తా ఉన్నా లైక్ లైవ్ చూస్తున్నటువంటి సోదరులను లైక్ బటన్ని ఫస్ట్ క్లిక్ చేయండి చేయాలి కానీ చేయరని భావిస్తా ఉన్నాం బీజేపీ డ్రామా అన్న అదని నాకు పోలింగ్ రావడం లేదు అన్న అని చెప్పి చెప్తా ఉన్నారు నాకు పోలింగ్ రావడం లేదు ముంబై నుండి నమస్తే నరసింహారెడ్డి గాజులు అరెస్ట్ చేయరు నాకు పోలింగ్ రావడం లేదు మీ మీరు లైక్ చేయడం వల్ల మీరు లైక్ చేయడం వల్ల ఈ ఛానల్స్ పది కాలాల పాటు ఉంటాయి లేకపోతే ఇబ్బంది అవుతుంది అందుకోసం చెప్తా ఉన్నా లైక్ బటన్ని క్లిక్ చేయండి అన్న మీ వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేయండి దీన్ని ఇవి పత్రికలలో ఉన్నటువంటి వార్తలు అయితే ఇక నేటి నుంచే అసెంబ్లీ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం తొలి రోజు గవర్నర్ తమిళసై ప్రసంగం మధ్యాహ్నం ఉభయ సభల సమావేశం వాడివేడిగా సాగనున్న బడ్జెట్ సమావేశాలు అంటే ఈ బడ్జెట్ సమావేశాల ఫస్ట్ ఏం లేదు ఫస్ట్ బీజేపీలు బాగునే బీజేపీ గెట్ గెట్అవుట్ ఫస్ట్ బయటికి ఎలా కొట్టి ఆ తర్వాత దర్వాదాలు మూసుకొని భజన డుంకు డుంకు కేటీ రామారావు నువ్వు సూర్యునివి నువ్వు వీరునివి నువ్వు కథ నువ్వు దార్కార్వి నువ్వు పైకాన పోయినా కడుక్కో అది ఏది బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది ఇవన్నీ చెప్తాను ఆయన ఇక చూ చీకటి రాజకీయాలు పైకి తిట్టు లోపల పొత్తులు కాంగ్రెస్ బీజేపీలను సమానంగా చూస్తున్నా బాతాల పోషెట్టి అవసరాన్ని బట్టి కలిసిపోవాలనే ఆలోచనలు గతంలో బడ్జెట్పై ప్రెస్ మీట్ పెట్టి ఈసారి సైలెంట్ ఎన్నికలకు ముందు అనంతరం పొత్తులపై చర్చలు అర్థం కాని స్థితిలో రాష్ట్ర రాజకీయాలు మనకు అర్థమైతే గిట్లెందుకుంటే రాజకీయాలు ఎప్పుడో మనకు రాజకీయాలు ఒరిజినల్ రాజకీయాలు అర్థమైతే రెండు వేల పద్నాలుగులోనే దుర్మార్గుని రానియకపోదు టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాలు చక్రం దిప్తారన్న కేసీఆర్ రాష్ట్రంలో సీకర రాజకీయాలకు తెరలేపారు కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుతో అర్థం కాని స్థితిలో రాజకీయాలు నడుస్తా ఉన్నాయి ట్రయాంగిల్ కోసం ట్రై చేస్తా ఉన్నాడు ఇక్కడ కాక మనం సింపుల్ గా అర్థం చేసుకోవాలి కేసీఆర్ ఎవరినైతే తిడుతా ఉన్నాడో అంతే తిట్టడం ద్వారా ఏమైతుందంటే అక్కడ ఉన్నటువంటి ఓట్లు చీలిపోతాయి ఉపాధి హామీపై కుట్ర వంద రోజుల పథకాన్ని రాను రాను తొలగిస్తారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నీరు గారుస్తున్నాయి మహాత్మా గాంధీ స్కీమ్ ను నిర్వీర్యం చేస్తున్నాయి మాజీ అయ్యే సాకునూరి మురళి ఆవేదన కరువుపానికి మెల్లగా 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 తీసుకుంటారు కరువుపానికి పైసలు పైసలు లేకపోతే ఎట్లా కరువుకి ఇప్పుడు ఇంట్లో ఇంట్లో ఒక కుక్కను కట్టేసి మంచి ఏది మంచి గొలుసు పెట్టి కట్టేసి ఎండి గొలుసు పెట్టి కట్టేసినాం బంగారు గొలుసుతో కుక్కను కట్టేసినాం అనుకున్నాం కుక్కను కట్టేసి కుక్కకి ఏమైందా బంగారు కొలుసే పెట్టి కుక్క కట్టే బంగారు పెట్టే ఏ ఏ పాటి తిండి పెడతాడు దానికి మొత్తం మాంసం గింసం తెచ్చిపెట్టారు ఇక దానికి బంగారు గొలుసు పెట్టి నీళ్లు పెట్టకుంటా బువ్వ పెట్టకుంటా దాన్ని ఎటు తిప్పకుంటా ఆగని చేస్తే మూడు రోజులకి తెటగిలా పడతాడు ఇవాళ రాగానే బంగారు గొలుసు పెట్టినా ఇంకేం చేయాలన్నా నేను బంగారం చూసుకున్నా ఇది ఈ తిండి వేట సంగతి ఎవరు చెప్పాడు ఈ ఉపాధి హామీ పథకం అనేది బంగారు కొలసే దానికి నిధులు లేకపోతే ఏమైతుంది ఐద బాత భేటీ కేసీఆర్ అధ్యక్షతన పది ముప్పైకి మీటింగ్ రాష్ట్ర బడ్జెట్ పై చర్చించి ఆమోదం తెలపనున్న కేబినెట్ ఆరున బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టను హరీష్ భేటీ ఈ కేబినెట్ లా ఏ ఒక్క మంత్రి అన్న కేసీఆర్ చెప్పేదానికి సార్ మనం గిట్టబెడదాం కాబట్టి సలహాలు చూసి ఇష్టటోడు ఉందా కేసీఆర్ ఏం సంగతి వచ్చారండి ఏదో క్యాబినెట్ మీటింగ్ మీరు ఆరా క్యాబినెట్ కూర్చోరాడో చది శనగపేట తిన్నారు తిన్న తర్వాత సార్ మరి మన సంతకం మీటింగ్ అది కొద్దిసేపు కూసోరు లేకపోతే కొద్దిసేపు కూర్చోరు కూర్చున్న తర్వాత ఇక వీళ్ళు కూడా వీళ్ళు పోయి క్యాబినెట్ మీటింగ్ అని చెప్పి పోతారు పదిన్నరకు మీటింగ్ అంటారు కదా ఇక వీళ్ళు పది గంటల కల్లా ఆడుంటారు ఎప్పుడు కరెక్ట్ గా నాలుగు గంటల దాకా కేసీఆర్ లోపలి ఇలా గలవడు ఈ కూర్చొని కూర్చోని కూర్చోని బయట బయట మీడియా వాళ్ళు చాలా సుదీర్ఘమైన చర్చ జరుగుతూ ఉన్నది లోపల వివిధ పైన వాడి వేడి అని చెప్తారు వాడి లేదు వేడి లేదు కేసీఆర్ పోయి మీద ఉంటాడు మంచిగా మందు గిలాసాలు ఆయన ఉంటాడు ఆయన ఉంటాడు ఉన్న తర్వాత ఏమైంది ఆఖరికి ఇక నాలుగు గంటలకు వెళ్ళగా ఇట సోయకొచ్చి క్యాబినెట్ మీ ఏం సాగతంటే మీటింగ్ అన్నారు కదా సార్ అంటే అన్న ఎవరా రామా అంటే వాళ్ళకి డాడీ వాళ్ళకి తెలియదు ఏదో వచ్చారు కదా అని చెప్పిన ఆడ సంతకాలు పెట్టిపోయి సంతకాలు పెట్టిపోయి సంతకాలు పెట్టిన తర్వాత వీళ్ళు ఏం రాయలే కదా సార్ అంటే రాసినా మీకు చదువుతాదురా మేము తర్వాత రాసుకుంటాం తి అని చెప్పి ఆయన మీలాగా క్యాబినెట్గా వీళ్ళు పైళ్ళు ఇట్లా పట్టుకొని వస్తారు పట్టిగా పోకూరు రా ఏమైనా పైలు సంగల పెట్టుకొని పోనీ మొత్తం ఏదేదో జరిగిపోయినట్టుగా చర్చ జరగాలని చెప్పి ప్రగతి భవన్కి నడావిడికి వస్తూ ఉంటారు సీరియస్ సీరియస్గా వస్తూ ఉంటారు మీడియా రాగానే ఇలా పరిగొతుందిగా ఏం లేదు ఆడానికి ఈ అంశాలపై కీలకమైన అంశాలు విద్య పైన వైద్యం పైన వీటిపైన సుదీర్ఘంగా చర్చించినాం మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసం కేసీఆర్ అహర్నిశలు నాలుగు ఫ్లోర్ లో వెయిటింగ్ అన్నారు ఆయన మీద కష్టపడుతుంటే మేము కింద కష్టపడతాం ఆఖరికి నాలుగున్నర క్యాబినెట్ వేటి ముగిసింది వచ్చినాం బ్రీఫింగ్ పెద్దలు ఇస్తారని వెళ్ళిపోతారు ఇదే షీట్ ఉత్తదే రెండో చార్జ్ షీట్ లో కేజ్రీవాల్ కవిత సహా పదిహేడు మంది పేర్లు ఢిల్లీ లిక్కర్ కేసులో తన పేరు చేర్చడం సిగ్గుచేటు ఈడీ వన్ కల్పితాలే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మండిపాటూ చార్జిషీట్ లో వడ్డీ పాలనకు అంతం పలకాలి ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయలేదు కేసీఆర్ మాటలిని మళ్ళీ మోసపోదు వైఎస్ఆర్ టిపి అధినేత్రి షర్మిల ఇప్పుడు మీరు ఒక సూత్రం గుర్తుపెట్టుకోరు బాగా గుర్తుపెట్టుకోరు ఎవరైతే ఏ రాజకీయ పార్టీ అయితే ఇంకో రాజకీయ పార్టీని ఎక్కువ విమర్శిస్తా ఉంటుందో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నట్టు ఇవి ఒరిజినల్ రాజకీయం మనం ఒరిజినల్ థింక్ చేస్తే ఎవరైతే ఎవరిని పట్టించుకోరో వీళ్ళు శత్రువులు అన్నట్టు షర్మిల ఎంతసేపు కేసీఆర్ పార్టీని అంటా ఉంది కదా వైఎస్ఆర్ టిపి పార్టీ కేసీఆర్ పార్టీని అంటా ఉంది కదా వీళ్ళిద్దరు ఒకటి గుర్తుపెట్టు ఇవి ఒరిజినల్ రాజకీయం ఆపు బంధానికి సారా దద్దా తప్పు చేసి చట్టం నుంచి తప్పించుకోలేరు దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా విచారణ చేస్తాయి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శలు తప్పు చేసి చట్టం నుంచి తప్పించుకోలేరు మరి తకెట తప్పించుకుంటుంది మరి ఫస్ట్ పట్టుకోరు తప్పించుకోలేరు కాదు ఫస్ట్ పట్టుకుంటే తప్పించుకోవాలన్నా చేయాలని తెలుస్తుంది పట్టుకునే లేదా ఫస్ట్ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఎవరిని గట్టిగా గట్టిగా పట్టుకుంటే కూడా పట్టుకోవాలి ముప్పై లక్షల రైతు బంధ తిరిగే రైతు బంధు ఎందుకు రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ ఆస్తులన్నీ ఇప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంటు నిరూపిస్తే ముక్కు నాలుగు రాస్తా ఈ ఇరవై నాలుగు గంటల కరెంటు లేదు అని నిరూపించుకోండి నేనే ఈ రాష్ట్రంలో ఫస్ట్ బయట పెట్టినా ఈ దొంగముచ్చట అని చెప్పి బయట పెట్టిన ధరణి దరిద్రం అని చెప్పి ధరణి ఉట్టక ముందుకే చెప్పిన కథ ఇక మీకైతే పూస గుచ్చినట్టు చెప్పినా నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా కవితను అరెస్టు చేయరు మీకు కనిపిస్తున్న రాజకీయాలు వేరు బయట వేరు లోపట వేరు శనార్థి పేపర్లో యాడ్ ఇవ్వదల్చుకుంటే ఈ నెంబర్ కాల్ చేయండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ త్రీ త్రీ ఎయిట్ డబల్ త్రీ సెవెన్ ఓ లచ్చవా పత్తి ఏరత్తా రే రాను రాను కారు గుర్తాల మీటింగ్ పోతున్నా నీ అవ ఏం మీటింగ్ పోతారే రారీ పత్తి అబ్బో రాను బిడ్డ ఐదు రూపాయలకు రూపాలు ఆశకు పోతున్నాం మీరు మీటింగ్ పోతారు కానీ ఈసారి కారు గుర్తోళ్ళకి ఓటే ఇస్తారా ఏం బిడ్డా ఏం చేసిండని ఏమంటావు వాళ్ళ ముఖాలకు బోర్లేయా యాభై ఏడేళ్ళకే పిచ్చిండలని కానీ నేను ఐదు మాట్ల దరఖాస్తు పెట్టుకున్నా ఇది వరకు జాడలేదు పత్తలేదాయ వీళ్ళు కురిశి ఎక్కిన నుంచి ఆడవాళ్ళకి పావుల కొత్త పని చేయకపాయ ఇంకా మమ్మల్ని ఓట్లు అడిగే ముఖం ఉందా కంచివేలుగా అద్దాలు ఇస్తే వాళ్ళ ఇంట్లో పీనిగేలా కళ్ళు చక్కగా కనిపిస్తలేవాయ్ కౌలు రైతుల నోట్లో కసికడి గంజాన పోయాకపాయ ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు కట్టిస్తా అని పైస వందం జనాలకు కూడా కట్టియకపాయే అల్లుడత్తే ఆకిట్లో వండవటే కోడి పిల్లను బజార్లోకి అమ్మబట్టే ఈసారి తల కిందకు కాళ్ళ కిందకు ఓట్లు వేసే ముచ్చట్లేదు బిడ్డ మరి ఓట్లు వేయనప్పుడు వాళ్ళ మీటింగ్ ఎందుకు పోతారే నీకు తెలియదా బిడ్డ ముక్కాయన దగ్గర మందిర ముంచిన పైసలు మస్తుకునే ఈసారి పైసలు తీసుకోవాలి ముడి మీద అన్నాలే ఏది కదా పెద్దపల్లి రాజన్న బలె రాసిన రాజన్న మహిళల పట్ల చిన్న చూపేది జర్నలిస్ట్ జైరీ సకినాల సుధాకర్ రాసినటువంటి ప్రత్యేక కథనం ఇక్కడ సినిమా ప్రారంభోత్సవ పూజ హనుమకొండ కొరపూర్ లో హనుమాన్ టెంపుల్లో ప్రారంభం పాల్గొన్న సినీ నటి జీవిత రాజశేఖర్ మూవీ సక్సెస్ కావాలని ఆకాంక్ష ఇక ఉపాధి ఆమెపై కుట్ర చీకటి రాజకీయాలు ప్రారంభం రో ప్రారంభం పంపించావా అది అర్ క్లోజీ అచ్చా ఇది పరమేష్ ఇదేనా రైట్ రైతు ఇదే పేపర్లో ఇది ఇది తెలంగాణ కొత్త సచివాలయంలో మంటలు సచివాలయ ప్రధాన గుమ్మం దగ్గర దట్టమైన పొగలు రంగంలోకి దిగిన పదకొండు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తెచ్చిరట మొబ్ర మూడున్నర గంటలకు లేచిన మంటలు స్పాట్లోకి వెళ్లిన ఫైర్ డీజీ ప్రగతి భవన్ కు చేరిన ఇన్ఫర్మేషన్ అట ఇగో మెల్లగా పొగలు ఎల్లేసాడు కొత్త సచివాలయం కాడ తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం కలకలం రేపింది సచివాలయం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ప్లాస్టిక్ మెటీరియల్ కు మంటలు అంటుకున్నాయి మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం సరిగి గుమ్మటంపై భారీగా పొగలు కమ్ముకున్నాయి వెంటనే సమాచారం అందుకొని అందుకున్న ఫైర్ సిబ్బంది మొత్తం పదకొండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఫైర్ డీజీ నేరుగా రంగంలోకి దిగారు సచివాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్లో వుడ్ వర్క్ జరుగుతున్న క్రమంలో మంటలు చెలరేగినట్టు పోలీసులకు సమాచారం అందింది ఈ నెల పదిహేడున కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నారు అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది కొద్దిసేపటి క్రితమే మబ్బుల మూడు నరకే మంటలు అంటుకునే ఆట మొత్తం పొగలు లేచినాయి ఏడి కాడ సచివాలయం రాలే వస్తుంది ప్రారంభం ఆ రోజున వద్దు ఫిబ్రవరి పదిహేడున కేసీఆర్ పుట్టినరోజు అదే రోజు సచివాలయం ప్రారంభించాలని నిర్ణయం హైకోర్టు అంబేద్కర్ జయంతి నాడు పర్యటన నియోజకవర్గంలో కలియ తిరుగుతున్న మాజీ ఎంపీ చిరుమలలోని సమ్మక్క సార్లమ్మకు సార్లక్కలకు పూజలు ఆలయాభివృద్ధికి లక్ష విరాళం ఇచ్చిందట పొంగులేటి సీన్ అ పొంగులేడి సీనన్న మీ పని చేసేదాకా గీడ్చిపెట్టాడు కంపంలో సమావేశాలు నెల రోజులు ఉండాలి ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా విద్యుత్ కోతలు రుణమాఫీపై ప్రభుత్వాన్ని నిలదీస్తా కేంద్ర బడ్జెట్లో అగ్రికల్చర్ కేటాయింపులు సరిగా లేవు సిఎల్పి నేత బట్టి విక్రమార్క ఈ మాట బిఆర్ఎస్ చెప్పినీరన్లాబందానికి సారా దందంట నాన్న తర్వాత అంతటి మార్గదర్శి మార్గదర్శిందనే వార్తలను కొట్టి కుమారస్వామి కర్ణాటకలో కేసీఆర్ స్ఫూర్తితో పథకాలు అందిస్తామని వ్యాఖ్యనటర్ మార్గదర్శిఆర్ తమ్ముకుంటే కథవేది పరి కళా తపస్వి వినపాకలో పొంగులేటి పర్యటన నియోజకవర్గంలో కలే తిరుగుతున్న మాజీ ఎంపీ తిరుమలలోని సమ్మక సారక్కలకు పూజలు ఆలయ అభివృద్ధికి లక్ష్య విధాలి లోతుగా విచారణ జరపాలి సుప్రీం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి కాంగ్రెస్ నేత అద్దంకి తయ్యాక లిక్కర్ లో బీజేపీ కూడా పాత్రధారే ఆ నేతలపై చర్యలు తీసుకోవాలని మహేశ్వర్ రెడ్డి చెప్పినట్టు ఇక ఐదున కేబినెట్ భేటీ జరగబోతా ఉంది కౌన్సిలర్ల గుజ్జగింపులు హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్ అవిశ్వాసం వెంటనే అలర్ట్ అయిన బీఆర్ఎస్ అధిష్టానం కౌన్సిలర్ తన కు పిలిపించుకున్న కౌశిక్ రెడ్డి అవిశ్వాస తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని సూచన గా రాధికను తొలగించాలన్న కౌన్సిలర్ అట ఎందుకే పనికొస్తారు మీరు జర్నలిస్ట్ల రిలే నిరహార దీక్ష భూపాలపల్లిలో దీక్షలో జర్నలిస్టులు ప్రతిపక్ష నేతలు రెండు వేల పదమూడు సంవత్సరంలో అప్పటి ప్రభుత్వము ఇంటి స్థలాలు కేటాయించిందట ఎవరికి కలెక్టర్ ఏం చేసిందంటే కలెక్టరేట్ కు వాస్తు చక్కగా లేదని డిసిఎల్లో పదహారు వంద ఉద్యోగాలు అంటూ వార్త నేటి నుంచి అసెంబ్లీ మేడారం నుంచి రేవంత్ పాదయాత్ర యాత్రలతో రాష్ట్ర రాజకీయాల్లో మలుపులు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలి కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క పిలుపు లక్షలు వస్తుందట రైతు ముప్పై పాలన కంతం పలకాలి అసంపూర్తి పనులు అప్పుడే టోల్ గేట్ వసూలు మామూలులతో సరిపెట్టుకున్న అధికార పార్టీ నూట అరవై ఒకటవ జాతీయ రహదారి పనులు పూర్తి కాకుండానే పనులు సింగూరు క్రాస్ రోడ్ వద్ద అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం డిమాండ్ అంట రోడే పూర్తిగానే టోల్ పైసలు వసూలు అప్పుడు అప్పుడే ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూస్తే ఆటో ప్రయాణాలు విద్యార్థులకు ప్రాణ సంకటాలు పరిమితికి మించి తీసుకెళ్తున్న పట్టించుకోని అధికారులు ప్రతివారం తనిఖీలు చేయాలంటున్న విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు అట్లా కూర్చుంటే ఎంతమంది బడ్జెట్ ప్రతుల దగ్ధం దళితులకు ద్రోహం చేసిన కేంద్ర బడ్జెట్ సంక్షేమ పథకాలు ఎత్తివేత ఉపాధి నిధులు తగ్గింపు దుర్మార్గం కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శివాలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలి లంబాడి విద్యార్థి సేన ఉపాధ్యక్షుడు రవినాయక్ ఆ రోజు జర ఎక్కువ పని చేయాలి ఆయన స్ఫూర్తితో ప్రజా వ్యతిరేక బడ్జెట్ వ్యవసాయ రంగానికి కోతలు విద్యా వైద్య రంగానికి అరాకుర కేటాయింపులు బడ్జెట్ ప్రతులు దగ్ధం చేసిన సిపిఎం నేతలు ఏజెన్సీ నిర్వాహకుల గొడవలు పస్తులు ఉన్న విద్యార్థులు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయని ఏజెన్సీ నిర్వాహకులు ఆకలితో పస్తులు ఉన్న రెండు వందల యాభై మంది విద్యార్థులు పట్టించుకొని హెడ్ మాస్టర్ ఉపాధ్యాయుల వాళ్ళు కొట్లాడి పొరగాలకు భూ ఉండలేదట ఈ తెలంగాణ ఇప్పుడు కేటీఆర్ వచ్చి ఫోటో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్త చూసుకుంటే ఇక విద్యార్థుల జీవితాలతో కేసీఆర్ చెలగాటం ప్రచార ఆర్భాటానికి ప్రభుత్వం పరిమితం టెట్ విడుదలై ఆరు ప్రక్రియ ఎప్పుడు కాంగ్రెస్ జీవన్ రెడ్డి విమర్శలు మున్సిపాలిటీలో ముం చైర్పర్సన్ పై అవిశ్వాస నోటీస్ ఇచ్చిన కౌన్సిలర్ కలెక్టరేట్ లో తీర్మానం నోటీస్ అందజేత గంధే రాధిక ఏకపక్ష విధానాలే కారణం ఇప్పుడే ఏకపక్ష విధానాలంటే అప్పుడు ఆమె చైర్మన్ కావడం ఇప్పుడు మున్సిపల్ కౌన్సిలర్ల కథ కూడా చెప్పాలి ముందుగా వీళ్ళేం పుణ్యానికి అంతో తీసుకోనే మద్దతు ఇచ్చి అయిపోయింది ఏకపక్ష నిర్ణయాలు ఒంటెద్దు పోకడ్లు ఈ బంజేయన్ నాయన ఈ డ్రామాలు బంజేరి

ఐక్యవేదిక డిమాండ్ చేస్తుంది ఇక యువకులు ఇచ్చిన పాతిన ఆబ్కారి అధికారులు చర్యలు తీసుకోవాలని భావిస్తూ డిమాండ్ కొట్టినాడు పొట్టు పొట్టు కొట్టినాడు నిబంధనలకు తూట్లు కెపాసిటీకి మించి విద్యార్థుల తరలింపు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న స్కూల్ యాజమాన్యాలు చోద్యం చూస్తున్న రవాణా శాఖ పోరగాలను ఎట్లా గుక్కి తీసుకపోతారు చూడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే అవిశ్వాస తీర్మానాన్ని రద్దు చేయాలి జవహర్ నగర్ మేయర్ కావ్యపై అవిశ్వాస తీర్మానం మేయర్ కు మద్దతుగా నిలిచిన కుర్మ సంఘం మున్సిపల్ ఆఫీస్ ముందు కుర్మ సంఘం నాయకుల ధర్నా అవిశ్వాస తీర్మానాన్ని రద్దు చేయాలని డిమాండ్ గట్టుంది కథ ఏం లేదు ఏమన్నా పైసలు వస్తే మింగుదామనే కార్పొరేటర్ల పని ఇప్పుడు ఇంటి పన్ను కట్టకపోతే సావుడప్పే పంచాయతీ సెక్రటరీ ఉషా అత్యుత్సాహం అటాగో నల్ల బిల్లు కట్టకుంటే పైపులు కోసేస్తున్న వైనం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న ఏదిలాబాద్ గ్రామస్తులు క్యూనిస్ బృందాన్ని కూడా బెదిరించే యత్నం చేసిన ఉషా నేను చెప్తేనే వీడియోలు తీయాలని ఆర్డర్ నువ్వు చెప్తే వీడియోలు తీయాలి అట్లా కాదు ఆమె దారుణం మామూలు కాదు నలభై లక్షల నుంచి యాభై లక్షల రూపాయలు ఫ్రాడ్ చేసింది దానికి సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయి లక్షల లక్షల రూపాయలు తీసుకున్నాయి అవి రిసీట్లు ఉంటాయి కదా ఆ రిసీట్లు కూడా దొంగ రిసీట్లు ఇచ్చేసింది ఏదిలాబాదు అవి ఎవరు గ్రామ కార్యదర్శి అయితే ఇవే కాదు ఇంకేం చేస్తుంది అంటే అసలు యాక్చువల్ గా ఇంటి పన్ను గడత ఇంటి పన్ను కడతలేదు అంటే ఇవాళ మేము ఊరిపోతున్నాం అమ్మా రేపు వచ్చి కడతామని చెప్తే వచ్చేసరికి వచ్చేసరికి మొత్తం పైపులు కోసేస్తుంది ఏవి నా నల్ల పైపు తర్వాత వీధిలలో అవి ఉంటాయి కదా ఏది కాదు బోర్లు వేసి తర్వాత ట్యాంకులు ఏర్పాటు చేస్తారు ఆ ట్యాంకు అన్ని మొత్తం అవన్నీ ఏంటి షాటర్లు ఉంటాయిగా ఆ షాటర్లు కట్ చేసుకుని పోయింది ఎందుకు కట్ చేస్తున్నావు అంటే అంతే నేను కట్ చేస్తాను అంతే తర్వాత ఎవరైనా కొంచెం ఇంటి ముందర అది సిమెంట్ వేసుకొని కొంచెం అట్లా మంచిగా వేసుకుంటారుగా మంచిగా వేసుకుంటారు తోపిస్తుంది ఇరవై వేల రూపాయలు ఇస్తే పిచ్చిలేసిన ఆయన మరి చాలా దారుణం అసలు హైదరాబాద్ జనానికి హిమగోస కలిగినట్టుందిగా అసలు ఊరు మొత్తం ఇక ఊరు మొత్తం ఊరు మొత్తం ఇక పదిహేను వేల జనాభా ఉంది మేజర్ గ్రామ పంచాయతీ ఆ మొత్తం ఊరు మొత్తం వ్యతిరేకత ఒక్కరు కూడా అసలు ఆమె గురించి నలుగురు వార్డు మెంబర్ల పైన కేసు పెట్టింది ఏమని చెప్పి ఒక ఆమె పోయిందనమాట ఇక నువ్వు ఎట్టెట్ల చేస్తావని చెప్పేసి ఇట్లా ఇట్లా అన్నదంట ఒక మనిషి ఒక ఆడ మనిషి మళ్ళా అంటే అట్టెట్లయితే నా చీర గుంజుడు అని చెప్పేసి కేసు పెట్టి ఈమె మీద కేసు పెట్టడం కాదు ఈ చీర గుంజుడు తర్వాత ఇది అంతా చెప్పేసి వార్డ్ మెంబర్ మీద కూడా కేసు పెట్టింది నేను చెప్పిన సీఏ గారితో మాట్లాడినా మీరు అనవసరంగా ఆమె మేము మనం నిన్న పోయి మనం పోయిన తర్వాత మీరు వీడియోలు తీయద్దు అంటది వీడియోలు తీయొద్దు బా కరెక్టే ఉన్నది మేడం బానే ఉన్నది మరి పరిస్థితి ఏంటి ఇప్పుడు వాళ్ళ బాధ్యతలు వచ్చిండ్రు లక్ష రూపాయలు కట్టిండు లక్ష రూపాయలు పెద్ద మనిషి లక్ష రూపాయలు కట్టిన రిసిప్ట్ తీసుకుని వచ్చిండు నువ్వు రాసిన రిసిప్ట్ అది ఇది దొంగ రిసిప్టా కరెక్ట్ రిసిప్టా చెప్పని చెప్పినా చెప్తే ఆ లేదు లేదు నేను విచారణ ఉన్నది విచారణ చెప్తా అంటది విచారణ కాదు ఇప్పుడు లక్ష కాదు యాభై లక్షల రూపాయలు కొట్టేసింది ఉంది చూడు మొత్తం ఆధార హైదరాబాద్ ప్రజలారా ఇట్లుంది కథ ఇటువంటి ఇటువంటి కచ్చితంగా ఖచ్చితంగా తీన్మార్మాలన్న టీం డీల్ చేస్తది వీళ్ళని ఎటువంటి అవినీతి అధికారులను ఎట్టి పరిస్థితిలో దారుణం అసలు హైదరాబాద్ గ్రామానికి పెట్టిన శని అంటారు అసలు వాళ్ళు ఏమంటారు అంటే ఈమెకు అసలు యాక్చువల్ గా సస్పెండ్ చేసి డిస్పెండ్ చేసి కాదు నిజంగా కూడా అది చేయొద్దు యాక్చువల్ సస్పెండ్ డిస్పెండ్ కాదు మొత్తం డ్యూటీ నుంచి రిమూవ్ చేసి జైలుకు పంపించాలి ఎందుకంటే వీళ్ళ మీద మామూలు కాదు అసలు ప్రతి విషయంలో ఆమె ఇవాళ ఉంటుంది అది ఇవాళ ఉంటుంది ఇవాళ సాయంత్రం ఏదిలాబాద్ గోసాలు చూడరు మెయిన్ రోడ్డు పైన పొంగిపర్లుతున్న డ్రైనేజీ నిత్యం భారీగా ట్రాఫిక్ జామ్ మియాపూర్ నుండి గండిమై సమకు వెళ్ళే రోడ్డులో నరకం గత ఆరు నెలల నుంచి ఇదే సమస్య పట్టించుకొని అధికారులు వీళ్ళ కథ చూడు కబ్జాలపై ప్రశ్నిస్తే కేసులు స్టేషన్ కి తరలించి వేధింపులు సురారంలో హైటెన్షన్ వైర్ల కింద ప్రభుత్వ భూమిపై పెద్దల కన్ను అంగన్వాడి పేరుతో వంద గజాల స్థలం కబ్జాకు ఎత్నం ప్రజలు ప్రశ్నించడంతో తహసీల్దార్ గరంగరం పోలీసులను పిలిపించి స్టేషన్ కు తరలించిన వైనమాట ఇవ్వ కబ్జాలు చూడేట్లైతున్నాయో కబ్జా ఎందుకు కబ్జా చేస్తున్నారు రాబాయ్ అని ప్రశ్నిస్తే ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు దుమ్ము రేపుతున్న రోడ్లు నావపేట వెళ్లే మార్గంలో నిత్యం దుమ్ము ధూళి ఏళ్ల తరబడి కొనసాగుతున్న రోడ్డు పనులు ఇంకెప్పుడు పూర్తి చేస్తారని వేచి చూస్తున్న ప్రజలు నిత్యం ఇబ్బందులకు గురవుతున్న ప్రయాణికులు ఇక పౌడర్ వేసుకొని పోవచ్చు అన్నట్టు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే ఇంటర్ అర్హతతో మున్నాబాయ్ ఎంబీబీఎస్ ఎక్కడ మున్నాబాయ్ తులసి హాస్పిటల్ వచ్చి రాని వైద్యం ఆదివాసుల ప్రాణాలతో చెలగాటం రీతిలో దోచుకుంటున్న ఆస్పత్రి యాజమాన్యం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులట బోత్ కాడ బోత్ నియోజకవర్గం ఇచ్చోడు మండలంలోన్నాబాయ్ ఎంబీబీఎస్ ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించండి సిఐటియు జిల్లా నాయకుడు బి కృష్ణమాచారి డిమాండ్ ఆర్మీ జవాన్ వికలాంగుడికి అండగా నౌకర్ వస్తే ఆ పోలీస్ ఆయన క్యారెక్టర్ సర్టిఫికెట్ ఇస్తున్నాయట విద్యుత్ శాఖ కార్యాలయం ఉద్రిక్తత ఏసీడి బిల్లుల మూతకు నిరసనగా ఆందోళన రైతులతో కలిసి కరెంట్ ఆఫీస్ ముందు బైఠాయించిన మహేశ్వర్ రెడ్డి కార్యాలయంలోకి దూసుకెళ్లే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఇక వృధాగా పోతున్న మిషన్ భాగీరథ నీరు పట్టించుకొని అధికారులు ఏవన్నా ఎగవని తెలంగాణ లిక్కర్లు పట్టించుకోమంటే పట్టించుకుంటారు వాళ్ళు ఇవ్వందుకు పట్టించుకుంటారు